రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్రంలోని భాజపాని గద్దె దింపుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భాజపా దేశాన్ని విడదీస్తుందని, విద్వేషం హింసను పెంచుతోందని బీహార్ పట్నాలో విపక్షాల భేటీకి ముందు రాహుల్ మండిపడ్డారు. భారత్ లో ప్రస్తుతం రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఒకవైపు కాంగ్రెస్ భారత్ జోడోతో దేశంలో ప్రేమను ఐక్యతను పెంచుతుంటే, మరోవైపు భారత్ జోడో సిద్ధాంతంతో భాజపా విద్వేషాన్ని హింసను పెంచుతోందని విమర్శించారు. కర్ణాటకలో భాజపా నేతలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కాంగ్రెసే గెలిచిందన్న గాంధీ విపక్షాలతో కలిసి రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో భాజపా ఉనికి లేదన్న ఆయన ఆయా రాష్ట్రాల్లో హస్తం గెలుస్తుందని పట్నా వేదికగా జోస్యం చెప్పారు. बीजेपी हिंदुस्तान को तोड़ने का काम कर रही है, नफरत फैलाने का काम कर रही है, हिंसा फैलाने का काम कर रही है, और कांग्रेस पार्टी जोड़ने का काम कर रही है और मोहब्बत फैलाने का काम कर रही है. यहाँ पे देश के सब ऑपोजिशन की पार्टियां आई हैं, एक साथ मिलकर हम बीजेपी को हराने जा रहे हैं. आप जानते हो कि हिंदुस्तान में विचारधारा की लड़ाई चल रही है. एक तरफ कांग्रेस पार्टी की भारत जोड़ो वाली विचारधारा और दूसरी तरफ बीजेपी आरएसएस की भारत तोड़ो वाली विचारधारा.